సో మీకంటూ ఒక స్పెషాలిటీ ఉండాలనుకుంటారా ఎడిటింగ్లో మీరు? ఉంటుంది, ఉండాలనుకుంటున్నాను. అందుకే ట్రై చేస్తాను. ఆ సినిమాలు అన్నింటిలో నేను ఒక ఒక టైమింగ్ ఒక స్టైలో ఏదో ట్రై చేసి అందరికీ లాగా నాకంటూ సపరేట్ కావాలని ట్రై చేస్తాను. అది మేబీ వస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సినిమాల్లో వచ్చింది, ఇంకా అది ఉంటుంది నాకు మైండ్లో. అంటే అట్లా రెగ్యులర్ కట్ చేసే దానికన్నా ఇంకేమైనా చేయొచ్చా అంటే ఉంటుంది కదా, ఎవరి ఇండివిజువాలిటీ అని వాళ్ళకు ఉంటుంది. సో అలా ట్రై చేస్తాను నేను ప్రతిదానికి. అంటే కొంచెం ఎడిటర్ వర్క్ కూడా తెలియాలి అని ట్రై చేస్తాను అన్నమాట. ఓకే, అంటే అది సీన్కి సినిమాకి డిస్టర్బ్ అవ్వకుండానే తెలియాలి రావాలి వర్క్ అందులో. అంతేగాని మనం ఏదో వచ్చు ఎఫెక్ట్ వచ్చు అది వచ్చు ఇది వచ్చి ఏది పెడితే చేయకూడదు. సో పుష్ప సినిమాకి మీరు 1 ఇయర్ నుంచి ఆల్మోస్ట్ చేస్తూ వస్తున్నారు కదా, అప్పటి నుంచి మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశారు రిలీజ్? ఎప్పుడు అనుకున్నారు అప్పుడు ఆ టైంలో రిలీజ్? అంటే డిసెంబర్ అని మే జూన్ ఆ టైంలో చెప్పిన, ఆ టైంలో తెలిసింది మాకు. ఆల్మోస్ట్ 6 మంత్స్ సరిపోతుంది అనుకుని ఫిక్స్ అయ్యారు. అదే టైట్ అవుతుంది అనుకున్నాం, కానీ అలా అందరూ కష్టపడితే అయిపోద్దులే అనుకుని ఇంకా అందరూ డే అండ్ నైట్ బాగా కష్టపడ్డాం అనమాట. అందరూ ప్రతి ఒక్కరు ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అందరూ చాలా సపోర్ట్ ఉంటాం, ఎంకరేజ్ ఉంటాం, ఇవన్నీ హెల్ప్ అయినాయి వర్క్ చేయడానికి. చాలా 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 మంచి ప్రొడ్యూసర్స్ రవి గారు కానీ చెరీ గారు కానీ గ్రేట్ అనమాట ఆల్ ద వర్క్ చేయడం. ఇంకా అల్లు అర్జున్ గారికి ఎస్పెషల్లీ మలయాళంలో ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి అందరికీ తెలిసింది. దానికి సంబంధించి ఎక్స్ట్రా కేర్ ఏమైనా తీసుకున్నారా అక్కడ అక్కడ సినిమా ఎడిటింగ్లో? లేదండి, సినిమా మొత్తం ఒకటే, టోటల్ అంతా ఒకటే ఎడిటింగ్. కానీ అక్కడ ఓపెనింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అని పొద్దు నుంచి కూడా అదే చెప్తున్నారు. చాలా చాలా బాగుంది మలయాళంలో కూడా, మన తెలుగులాగానే ఉంది ఆల్మోస్ట్. అంటే అవును, ఇక్కడ ఉన్నంత రేంజ్లోనే ఉంటుంది. బెనిఫిషియల్ కూడా వేసుకున్నారు అంటే చాలా హ్యాపీ. అంటే నేను చేసిన సినిమా కదా, నాకు కూడా అరే నా మన పేరు అక్కడ వరకు కూడా వెళ్ళింది అనేది హ్యాపీ అనిపిస్తుంది.